తెలంగాణ వినియోగదారుల ఫోరం మహబూబాబాద్ జిల్లా కూరోయి మండల అధ్యక్షుడు బోడ నరేష్ ఆధ్వర్యంలో ఏకలవ్య గురుకులం విద్యార్థులకు వినియోగదారుల హక్కులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎస్ఐ శంకర్రావు పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ హరిసింగ్, ముఖ్య అతిథిగా వినియోగదారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు రాయిలి ఏకాంబరం, ప్రధాన కార్యదర్శి కాలేరు నేతాజీ, జిల్లా ఉపాధ్యక్షుడు ఆలకుంట్ల శ్రీనివాస్, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రేటు, దాని గ్యారంటీ ఇవన్నీ ఉంటాయి. దాని కింద చిన్నగా మనకు తెలియని భాషలో ఒకటం ఉంటాయి, దాని రేటు బార్ కోడ్ సిస్టమ్ లో కూడా ఉంటుంది. కానీ మనం ఒక వస్తువు కొన్నప్పుడు దాని గ్యారంటీ ఒక సంవత్సరం ఇచ్చిన అనుకో, అది మూడు నెలలకే పాడైపోతుంది. తక్కువ కాస్ట్ అయితే మనం దానికి లెక్క చేయం, కానీ ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు మాత్రం దాన్ని రిఫండ్ చేయాలి. మనం సార్ ఇప్పుడు కల్తీ నూనె అని మీకు తెలిస్తే మీరు ఏం చేస్తారు? ఇమీడియట్ గా కన్స్యూమర్ ఇప్పుడు చెప్తున్నాము, కానీ అక్కడ ఏం చెప్తారు? పోలీసులు కేసు పెట్టేస్తారు, కథం అయిపోయి ఏది జరిగినా ఏం చేస్తారు? ఫస్ట్ 100 ఏదైనా 100 అంటే అందరితో అభినవ సంబంధం అనేది ఉంటది, మీతోనే ఎక్కువ ఉంటది, తప్పకుండా చేస్తాం సార్. అయితే మనకి అవేర్నెస్ ఉండాలి, మనం చదువుకున్నాం కదా. మన అమ్మ నాన్నలంటే మనం ఎక్కువ చదువుకున్నా, మనం అయితే చదువుకుంటున్నామా? మనకు ప్రతి దాని మీద అవేర్నెస్ ఉండాల. అన్నిటికీ ఒకటే జిందా తెలుసు మాత్రమే కాదు. జిందా తెలుసు అంటే తెలుసా? జలుబు వేసిందంటే జిందా తెలుసు మాత్రమే. తలకాయ నొప్పి వేసిందా? జిందా తెలుసు మాత్రమే. జ్వరం వచ్చిందన్నా? నేను కూడా టాబ్లెట్స్, మా అమ్మ కూడా ఉంటది, జిందా తెలుసు మాత్రం బాగా ఉంటది. అంటే అందరికీ మనం పోలీస్ కాకుండా ఎవరు ఏం పని చేస్తారని మనకు క్లారిటీ అనేది మనకు ఉండాలా. ఎందుకంటే ఈ అందరికి మనలో అవేర్నెస్ లేకపోవడం వల్ల మీరు పోయి మీ అమ్మ నాన్న చెప్పి అవేర్నెస్ కల్పిస్తారని స్టూడెంట్స్ తో వీళ్ళు ఇంటరాక్షన్ కావడం జరుగుతుంది. కాబట్టి చేస్తారా మరి?